శంకర భగవత్పాదులు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. పంచాయతన పూజ అంటే ప్రతి వారి ఇంటి పూజలో కూడా 5 మూర్తులు ఉండాలి. వారి సంప్రదాయాన్ని బట్టి ఎవరు ప్రధానులైతే వారు మధ్యలో ఉంటారు. 5 మూర్తులు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఎవరు అంటే మొట్టమొదట శివుడు, 2 గణపతి అంటే విఘ్నేశ్వరుడు, 3 అంబిక, 4 సూర్యుడు, 5 విష్ణువు. ఇందులో నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా పూజిస్తాననుకోండి, విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టుకోవాలి. మిగిలిన 4 దిక్కులు నిర్ణయింపబడి ఉంటాయి. ఆ దిక్కులలో మిగిలిన 4 ఉండాలి. నేను శైవుణ్ణి అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. మిగిలిన 4 గణపతి, సూర్యుడు, అంబిక, విష్ణువు 4 ఉంటారు. నేను విష్ణు ఆరాధకుణ్ణి అనుకోండి, విష్ణువుని ప్రధానంగా ఆరాధన చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు. గణపతి, శివుడు, అంబిక, సూర్యుడు చుట్టూ ఉంటారు. ఇప్పుడు నేను శివారాధకుణ్ణి అనుకోండి, నేను శైవుణ్ణి అనుకోండి, నేను పరమశివుడి పాదాలు పట్టుకుని ఒక్క తుమ్మి పువ్వు వెయ్యాలంటే ఈ 4 అనుమతి లేకుండా లోపలికి వెళ్ళలేను. ఈ 4 ఆరాధించి వెళ్ళాలి. అందుకే శంకరుల పూజా విధానంలో భేదభావాలకి అవకాశం ఉండదు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 అది ఒక్కటే, అభేదభావన అంకురిస్తుంది. ఏ పూజ చేయండి, ఏ నైమిత్తిక తిథి రానివ్వండి, అవి తప్ప ఇంకొకటి అవసరం లేదు. మహాశివరాత్రి వచ్చింది, శివుడు ఉన్నాడు. కృష్ణాష్టమి వచ్చింది, విష్ణువు ఉన్నాడు. శ్రీరామనవమి వచ్చింది, నరక చతుర్దశి వచ్చింది, అమ్మవారు ఉంది. అసలు ఇంకా కొత్తగా ఇంకొక మూర్తిని పెట్టరు. అందుకే ఈ 5 మూర్తులతోటే పూజ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక తమాషా ఉంది. ఏమిటంటే, శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు, వారు 6 మోక్షప్రదాతలుగా నిర్ణయం చేశారు. వీరి 6 ఆరాధన మోక్షమును కూడా ఇవ్వగలదు. కాబట్టి అవి పరబ్రహ్మస్వరూపాలు, అవి పతాక స్థాయిలో నిలబడతాయి. ఇంకా అంత గొప్పగా చెప్పబడినటువంటి 6 మూర్తులు ఏవి అంటే, పరమేశ్వరుడు పరమశివుడు, అంబిక అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ 6. ఈ 6 మోక్షప్రదాతలుగా నిర్ణయించారు. 6 నిర్ణయించారు కాబట్టి షణ్మత స్థాపనాచార్య అని శంకరాచార్యుల వారికి బిరుదునామా.